F2 తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రిజల్ట్స్ అయితే రేపు రానున్నాయి కౌంటింగ్ జరగబోతోంది మరి ఈ కౌంటింగ్ లో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయనే దాని మీద చిన్న విశ్లేషణ చేస్తే బీజేపీ ఎప్పుడూ లేని విధంగా చాలా అగ్రెసివ్ గా అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసింది ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీకి చెందిన కేంద్ర నాయకులు కేంద్ర మంత్రులు ముఖ్యమైన నాయకులు అలాగే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయితే ప్రచారం చేశారు దక్షిణాదిలో ఒక కార్పొరేషన్ ఎన్నికల్ని ఇంత సీరియస్ గా బీజేపీ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి మరి బీజేపీ ఈ ఎలక్షన్స్ లో ఏ మేరకు స్కోర్ చేస్తుందంటే గ్రేటర్ పీఠాన్ని చేదిక్కించుకునే భయపడితే బీజేపీ నడవకపోవచ్చు కానీ రెస్పెక్టివ్ సీట్స్ అయితే సాధిస్తుంది అనే విషయాన్ని అయితే మనకి పలువురు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఒక 20-30 సీట్లు అయితే బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అయితే మనకి కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకవేళ బీజేపీ అనుకున్నట్లుగా 20-30 స్థానాలను కనుక దక్కించుకోగలిగితే అసలు ఏమీ లేని చోట అగ్రెసివ్ గా ప్రచారం చేసి కొంత ట్రై చేస్తే మనకి సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అనే క్లారిటీ అయితే బీజేపీ పార్టీకి వస్తుంది దాంతో ఇక రాబోయే కాలంలో ప్రతి ఎన్నికని కూడా బీజేపీ సీరియస్ గానే తీసుకుంటుంది ఇది టీఆర్ఎస్ కి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ అయితే ఇక లాస్ట్ టైం ఉన్న ప్రతిపక్ష హోదాని పూర్తిగా కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ బీజేపీకి 40-50 సీట్లు కనుక వచ్చాయంటే ఇక టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు మరింత దగ్గరగా ఉండడం చెప్పిన పనులన్నీ చేయడం ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుల్ని దగ్గర చేసుకోవటం ఇలాంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మొత్తం మీద బీజేపీ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరులో కనుక బీజేపీ కొన్ని సీట్లను కనుక సాధించిందంటే మాత్రం డెఫినెట్ గా రాబోయే కాలంలో మరింత అగ్రెసివ్ గా మారే అవకాశం ఉంటుంది అది టీఆర్ఎస్ కి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే చేస్తుంది ఇక రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దాని మీద అయితే ఈసారి కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కూటమి కార్పొరేషన్ లో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటూ పదవుల్ని పంచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తం మీద 100కి పైగా సీట్లతో పూర్తి స్థాయి మేయర్ పీఠాన్ని దక్కించుకుందాము తర్వాత ఎంఐఎం ని కూడా కొంతవరకు ప్రభావం తగ్గేలా చేద్దాం అనుకున్న టీఆర్ఎస్ కి అయితే బీజేపీ గండి కొట్టిందనే చెప్పాలి మొత్తం మీద 70-80 స్థానాలతో టీఆర్ఎస్ అయితే గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని దక్కించుకున్న మొత్తానికి బీజేపీ అయితే చాలా అడుగులు తెలంగాణలో అధికారం వైపు వేసిందని మనం చెప్పాలి మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ పీఠం టీఆర్ఎస్ కి దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి మనకు అర్థమవుతోంది కానీ బీజేపీ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని మనం గట్టిగా చెప్పచ్చు